ఈరోజు ఒక రంగంలో కాదు, మనం ఇచ్చుకున్న సర్టిఫికెట్లు కూడా కాదు, అన్ని రంగాల్లో మనకు భారత ప్రభుత్వమే సర్టిఫికెట్ ఇస్తుంది. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఎవరంటే తెలంగాణ. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమంలో ఈ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఎవరు అంటే తెలంగాణ. మిషన్ ఇంద్రధనుష్ అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పెడితే అందులో ఈ దేశంలో నెంబర్ వన్ ఎవరు అంటే తెలంగాణ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత ప్రభుత్వమే ఈ రోజు మొత్తం 29 రాష్ట్రాల పనితీరును బేరీజు వేసి నెంబర్ వన్ రాష్ట్రంగా ఎవరిని గుర్తించింది అంటే తెలంగాణ. పెద్ద నోట్లను మోడీ గారి ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ దేశంలో ఎక్కడ అత్యధికంగా జరుగుతా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వ ఆలోచన కలుగునగా, ప్రధానమంత్రి ఆలోచన కలుగునగా అంటే గుజరాత్ కాదు, తెలంగాణలోనే జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ఈ రకంగా ఒక రంగమై కాదు, సాగునీరు, తాగునీరు, సంక్షేమము, గృహ నిర్మాణము, ప్రతి రంగంలో ఈరోజు ఈ దేశం మొత్తం అభివృద్ధి విధంగా. నిన్న మొన్న మీరు పేపర్లో కూడా వార్తలు చూసింటారు, వారణాసి స్వయానా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పార్లమెంట్ క్షేత్రం వారణాసి. అక్కడ నుంచి నిన్న ఒక పాత్రికేయుల బృందం వచ్చింది, ఒక జర్నలిస్టుల బృందం వచ్చి మన ఐడిహెచ్ కాలనీకి పోయింది, గజ్వేల్ కు పోయినారు. ఎట్లా వీళ్ళు ఇల్లు కడుతున్నారు? హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం 8,60,000 రూపాయల ఖర్చుతో ఏ రకంగా కడుతున్నది? ఒక్క పైసా పేదవారి దగ్గర తీసుకోకుండా ఏ రకంగా ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నది? ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యమైతే లేదని చెప్పి అధ్యయనం చేయడానికి వారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. వారు చెప్తుంది ఒకటే, స్వయం భారత ప్రధానమంత్రి కాన్స్టిట్యూన్సీ నుంచి ఇక్కడికి వచ్చిందంటే మరి ఆ వార్తలు ప్రధానమంత్రి గారు కూడా చూస్తారు, తప్పకుండా చూసి మరి ఆయన కూడా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ పనిచేసే ప్రయత్నం కూడా చేస్తారని మనం ఆశిద్దాం. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు, 8,65,000 రూపాయల ఖర్చు ప్రభుత్వానికి అవుతున్నది, కానీ ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈరోజు ఉప్పల్లో లేదా ఇంకా ఇతర నియోజకవర్గాల్లో హైదరాబాద్ లో మనం కడుతున్నది, దాని మార్కెట్ విలువ చూస్తే 30-35 లక్షలకు తగ్గకుండా ఉంటుంది. అంటే ఇన్ని డబ్బులు పెట్టి ఈరోజు ప్రభుత్వం స్వయంగా కడుతూ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ లేదు. అదే రకంగా ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, ఈరోజు 2.5 లక్షల ఇల్లు మనం కడతా ఉన్నాం మన రాష్ట్రంలో. ఈ 2.5 లక్షల ఇండ్ల మొత్తం అంచనా వ్యయం 18,000 కోట్ల రూపాయలు. మన రాష్ట్రాన్ని పక్కకు తీసి మిగతా 28 రాష్ట్రాల్లో జరుగుతున్న గృహ నిర్మాణ కార్యక్రమాన్ని తీసుకుంటే, బడుగు బలహీన వర్గాల కోసం జరుగుతున్న సోషల్ హౌసింగ్ కార్యక్రమాన్ని తీసుకుంటే, మిగతా 28 రాష్ట్రాలు అన్నింటిలో జరుగుతున్న ప్రోగ్రామ్ మొత్తం కలిపితే కూడా 18,000 కోట్లు లేదన్న విషయాన్ని కూడా నేను ఈ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నాను. అంటే ఒకటి కాదు, ప్రతి రంగంలో ఈరోజు భారతదేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రశ్రేణి రాష్ట్రంగా ఉన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మొన్ననే నేను ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను గోపన్పల్లిలో, బ్రాహ్మణ సేవా సదనం, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆ వారికి కూడా ఒక పెద్ద గోపన్పల్లిలో, హైదరాబాద్ లో ఎక్కడైతే ఐటీ డిస్ట్రిక్ట్ ఉందో అక్కడ ఒక మంచి 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన ఒక సేవా సదనాన్ని నిర్మిస్తా ఉన్నాం. ఆ రోజు నేను చెప్పినాను, ఆ రోజు ప్రభాకర్ అంటే రాలేదు కాబట్టి ఇలా మళ్ళీ చెప్తున్నాను, మా ముఖ్యమంత్రి గారితో, మన ముఖ్యమంత్రి గారితో వచ్చింది ఏంటంటే, ఆయన అన్ని మతాలను కూడా గౌరవిస్తూ, అందరినీ కూడా అన్ని ధర్మాలను కూడా గౌరవిస్తూ, అందరి విశ్వాసాన్ని కూడా గౌరవించే ఒక మంచి లౌకికవాది. అందుకే ఆయన అక్కడ యాదాద్రి కట్టినా, భద్రాద్రికి 100 కోట్లు ఇచ్చినా, వేములవాడ దేవాలయాన్ని బాగా అద్భుతంగా చేసినా, ఆయత చండీ యాగం చేసినా, ఈరోజు మా భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా ఏమనలేని పరిస్థితులు అందుకే ఉన్నారు. ఎందుకంటే తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ, ఇతరుల ధర్మాన్ని కూడా గౌరవిస్తూ, నిజమైన లౌకికవాదిగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఏమాత్రం ఆలోచించకుండా పేద ప్రజలు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, వాళ్ళు ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా, ఎవరైనా వారి వారి గౌరవాన్ని, వారి వారి విశ్వాసాన్ని గౌరవిస్తూ, రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరుల కోసం ఈరోజు పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారికి బట్టలు పెడుతూ, వారి ఇబ్బంది పడకుండా వారిని ఆదుకుంటూ, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి క్రిస్మస్ సందర్భంగా వారి ఆచారాలకి, వారి విశ్వాసానికి పెద్ద పీట వేస్తూ, అదే రకంగా అతి త్వరలో బతుకమ్మ సందర్భంగా మన మహిళా సోదరి మండలి కూడా పెద్ద మొత్తంలో నేరుగా వారికి కూడా ఒక కానుకలు ఇచ్చే సాంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఒక మంచి సంస్కారవంతమైన ప్రయత్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశంలోని అన్ని రాష్ట్రాలు, స్వయంగా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతున్నామని చెప్పి వెన్నుతట్టి ప్రోత్సహిస్తా ఉంది. అదే రకమైన స్ఫూర్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ఇప్పుడు ఏ ఎలక్షన్లు కూడా లేవు, మొన్ననే కార్పొరేటర్ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు 2 నెలలు దూరమున్నాయి, ఇప్పటికిప్పుడు మనం కొట్లాడుకొని సాధించేది ఏం లేదు, లొల్లబెట్టుకొని సాధించేది ఏం లేదు. కాబట్టి ఆ లొల్లేదు మనం 2 నెలల తర్వాత పెట్టుకుందాం, ఆనాడు రాజకీయాలు ఆనాడు మాట్లాడుకుందాం. కానీ ఈనాడు అన్నింటికీ అతీతంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కోరినారు నన్ను, అన్న మా దగ్గర ఇల్లు తక్కువ అవుతున్నాయి పెంచాలి అన్నారు, నేను ఒకటే కొడుతా ఉన్నా, మేయర్ గారు కూడా ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు,
మరి ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరు చొరవ తీసుకోండి, మీ కార్పొరేటర్లు చొరవ తీసుకోండి. మీరు ఎన్ని ఇండ్లు కావాలంటే, ఎన్ని బస్తీలను మీరు ఒప్పిస్తా అంటే, అన్ని చోట్ల ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా అందరం కూడా పేద ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళమే కాబట్టి, అన్నింటికీ అతీతంగా ఇక్కడ కూడా అభివృద్ధిలో పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్న విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పి కూడా కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ఉప్పల్ నియోజకవర్గ సోదరులకి అదే రకంగా ఒక మాట ఎంపీ గారు కూడా అంటా ఉన్నారు. ఈ ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో ఒక లేఅవుట్ కూడా హెచ్ఎండి ఆధ్వర్యంలో మనం చేయడం జరిగింది. 12-13 ఏళ్లుగా మూలన పడ్డ సమస్య, దాన్ని మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే ఆ రైతు సోదరులను పిలిచి ఎంపీ గారి ఆధ్వర్యంలో ఒప్పించి వారికి సంతృప్తినిచ్చి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కొంత జాప్యం అయినప్పటికీ ఆ లాటరీ కూడా అయిపోయింది, డ్రా కూడా తీసినారు. మరి ముఖ్యమంత్రి గారు సమయం అనుకున్నాం, కానీ ఒకవేళ ముఖ్యమంత్రి గారు రాని పక్షంలో నేను రవాణా మంత్రి గారు వచ్చి మరి రాబోయే వారం 10 రోజుల్లోనే ఇక్కడే ఓ మీటింగ్ పెట్టి, అదే లేఅవుట్ లో మీటింగ్ పెట్టి ఇస్తామా, అలా ప్లాట్లు కూడా అలాట్మెంట్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా గౌరవ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ, మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, హెచ్ఎండబ్ల్యూఎస్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ. థాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్యూ.